బేసిక్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే విద్య అనేది వ్యాపారం కాదు, సేవ. మాటలో చెప్పడం కాదు. రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, కాన్స్టిట్యూషను ఇవన్నీ చెప్పేది కూడా విద్య వ్యాపారం కాదు, సేవ. అంటే ఈ ప్రభుత్వం అంటే సో మామూలుగా స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, ఇంకో స్కూల్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్ అంటాం, ఏవో పేర్లు పెడతాం కదా. వీళ్ళు ఏం పేర్లు పెట్టి ఏం రన్ చేసుకున్నా అది సేవ కిందకే. వీళ్ళు అసలు దాంట్లో లాభాలే తీసుకోకూడదు కూడా, వాస్తవానికి చట్టాలు. కానీ మనకు తెలిసిన స్కూళ్ళు, మనకు తెలిసినటువంటి ప్రైవేట్ దోపిడీలు ఎట్లుంటాయో జగమెరిగిన సత్యంగా. ఆ ప్రభుత్వాల్లో ఉన్న ముఖ్యులు, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి విద్యాధికారులు, ఈ దోపిడీలో వీళ్ళందరిది భాగమే. మనకు ప్రైవేట్ స్కూళ్ళు, ఆ కార్పొరేట్ స్కూల్ ఇవే కళ్ళముందు కనిపిస్తేనే దోచుకుంటున్నారని. ఈ దోపిడీ సొమ్ము ఈ మొత్తం చుట్టూ నేదవాళ్ళందరికీ చేరిపోతుంది. అట్లా విచ్చలవిడిగా దోపిడీ దోసి పడదొబ్బుతూ ఉంటారు. అయితే విద్య అనేది సేవ కాబట్టే ప్రతి స్కూల్లోనూ పేద పిల్లలకు కూడా 25% సీట్లు కోటా కేటాయించారు. అప్పటి నుంచో ఉన్నాయి, కానీ అది ఎక్కడైనా అమలవుతుందా? అసలు అమలవ్వదు. 25% పేద పిల్లలకు కూడా అందులో అడ్మిషన్లు ఇవ్వాలి ఫ్రీగా, అంటే నామినల్ ఛార్జెస్ ఉంటాయి ఇవ్వరుగా. సో ఈ క్రమంలో ఛార్జెస్ నామినల్ ఛార్జెస్, కానీ వీళ్ళ దోపిడీలు ఏ స్థాయిలో ఉంటాయి. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మరో సీరియస్గా జీవో జారీ చేసింది. ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్ని స్కూళ్ళలోనూ విద్యా హక్కు చట్టం కింద 25% పేద పిల్లలకు అడ్మిషన్లను ఇవ్వాలి అని ఆ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి జీవో నంబర్ 24 అనేది తాజాగా జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఏ ఏ స్కూళ్ళల్లో ఏమేమి ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయనేది మార్చి 4వ తేదీ ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర ఈ స్కూళ్ళన్నీ కనుక వాళ్ళ వాళ్ళ స్కూల్లో ఉన్న అడ్మిషన్లతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కూళ్ళకు సంబంధించిన వెబ్సైట్లు విండో ఓపెన్ అవుతుంది, అర్హులైన పేదలందరూ కూడా అందులో అప్లై చేసుకోవచ్చు. తర్వాత విడతల వారీగా సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది. ఈ విధంగా మీకు ఏవైనా కనుక ఇబ్బందులు ఎదురైతే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా కేటాయించింది ప్రభుత్వం. ఆ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయొచ్చు, వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకోవచ్చు. మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే అక్కడ చేయొచ్చు. సో వెరసి విద్యా హక్కు చట్టం కింద 25% పేదలకు అన్ని రకాల స్కూళ్ళలోనూ అడ్మిషన్లు ఇవ్వాలి అన్నదాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పి జగన్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. సరే, ఇప్పుడు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరికొంతమందికి శత్రువులు అవుతారు, అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే అందులో కూడా కొందరిగా తిట్టడం అనేది మొదలెడతారు. ఈ దీన్ని బేస్ చేసి తిట్టరు, ఇంకేదో చెబుతూ ఉంటారు. ఇంకే దేని మీద భుజాలు, ఇంకేం భుజం మీదనో తుపాకీ పెట్టి గాలుస్తూ ఉంటారు. ఇంకా దీన్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తే జరిగేది అదే. అండ్ ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా సహకరించారు, మీకు అనుమానం అక్కర్లే. ఎన్ని రోజుల నుంచి ఓ విచ్చలవిడిగా వచ్చేది ఈ వ్యవస్థలో భాగమైన వాళ్ళందరికీ కూడా ఆగిపోతుందిగా. సో ఏదన్నా రూల్ అనేది స్ట్రిక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దామంటే ఫస్ట్ ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళే అంగీకరించారు, అది వేరే విషయం. సో ఇవన్నిటిని దాటుకొని ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకెళ్తారన్నది కానీ చూద్దాం. అండ్ విద్యకు సంబంధించి డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఈ 4 సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా 3.5 సంవత్సరాల పైన నుండి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకుంటున్న సంస్కరణలు ఏదైతే ఉన్నాయో, అందరికీ క్వాలిటీ విద్య, ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉండాలి, పిల్లలు పోటీ ప్రపంచంలో వాళ్ళు కూడా దూసుకుపోవాలి అంటే భవిష్యత్తులో ఎలాంటి పునాది అయితే వేయాలో భవిష్యత్తుకు, అవన్నీ అయితే జగన్ సర్కార్ తీసుకుంటుంది. మరి ఎంతవరకు ఈ వ్యవస్థల నుండి, ఎంతవరకు కొందరి నుండి మద్దతు దక్కుతుంది అన్నది చూద్దాం.